నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ. నేను మీ ప్రేమ్. ప్రస్తుతం సమాజంలో ప్రజలందరికీ కావాల్సినవన్నీ ఉన్నాయి. శక్తికి మించిన ఆదాయాలు సంపాదిస్తున్నారు, కానీ తల్లిదండ్రులను చూసుకునే ఓపిక, అంత సమయం, వారి కేటాయించాల్సిన ఆ స్పేస్ ఏదైతే ఉందో అది కరువు అవుతుంది. సో అందుకోసమే ఈరోజు ప్రతి దగ్గర కూడా, సిటీలే కాదు, ఈరోజు పల్లెటూర్లలో కూడా ఓల్డేజ్ హోమ్ల కల్చర్ నడుస్తుంది. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని మాతా వృద్ధాశ్రమంకి వచ్చినాం. ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోయినా, అసలు వసతులు లేవు. చాలా మంది ఇలాంటి వృద్ధాశ్రమాలు అంటే నిజానికి ఓన్ బిల్డింగ్స్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర మాత్రమే ఇలాంటివి నడిపించడం సాధ్యమవుతుంది. కానీ 10 మందికి సేవ చేయాలనే ఒక తపన, ఎంతో మంది తల్లిదండ్రులను వదిలేసి డబ్బు వెంట పరిగెడుతున్నారు, కానీ అలాంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకోవాలనే ఒక సదుద్దేశంతో సత్యనారాయణ రాజు అనే వ్యక్తి హైదరాబాద్ లోనే మాతా వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి ఒక కిరాయి ఇంట్లో, నార్మల్ గా అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే సేవ చేయడం కష్టం, అలాంటిది ఒక కిరాయి ఇల్లు తీసుకొని హైదరాబాద్ సెంటర్ లో మాతా వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఒకసారి నిజంగా కూడా ఇందులో సేవ ఎంత ఉంది, అసలు వీళ్ళకి ఎందుకు అంత బాధ, కన్న తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులను పక్కన పెట్టి వారి తల్లిదండ్రులను చూడాల్సినంత ఆవేదన ఏముంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతసేపు చెప్పుకున్న ఆ మాతా వృద్ధాశ్రమానికి వచ్చినాం. ఈ మాతా వృద్ధాశ్రమంతో పాటు మాతా ఫౌండేషన్ తో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ ఈ యొక్క ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. అయితే ఎన్ని సంవత్సరాలుగా దీన్ని నడిపిస్తున్నారు, దీనికి ఉన్న సాధక బాధకాలు ఏంది? మనం వృద్ధాశ్రమం అనగానే ఇదేదో వ్యాపారం అనుకుంటాం, కానీ ఎవరి తల్లిదండ్రులు, వారు ఎవరు, ఏం సంగతో తెలియకుండా అనేక సందర్భాలలో అక్కడక్కడ వృద్ధులను వదిలేస్తే పోలీసులే తీసుకొచ్చి ఇలాంటి ఆశ్రమాలల్లో వదిలిపెడతారు. సో అట్లాంటి వారి కోసం కూడా మీరు బాగోగులు చూస్తూ వారి కోసం పనిచేస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి దీని నిర్వాహకులు ఉన్నారు సత్యనారాయణ రాజు గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హైదరాబాద్ లోని బహదూర్ పల్లిలో మాతా వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ రాజు గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిజానికి ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకోవాల్సి వచ్చింది? ఇదో పెద్ద చెప్పుకోదగ్గ ఫీల్డ్ కూడా కాదు. ఏం పని చేస్తున్నావు అంటే వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నాం అంటే కొంత, అంటే అది చెప్పుకోదగ్గ పెద్ద ఫీల్డ్ ఏం కాదు. సో అలాంటి వృత్తి చేసేందుకు, నలుగురికి సేవ చేయాలనే దృక్పథం ఎందుకు వచ్చింది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజుగారు నమస్తే. ఏంటండి, ఏం చేసేది మీరు అంతకుముందు? అసలు ఈ మాతా ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసలు నేను స్టార్టింగ్ లో నేను లైట్ మెన్ కింద చేశాను అండి, 8 సంవత్సరాలు షూటింగ్ లో, సినిమా షూటింగ్ లో. తర్వాత మా అబ్బాయి ఎదుగుతున్నాడు అని అది మేనేజ్. తర్వాత కొన్నాళ్ళు హోటల్ ఫీల్డ్, తర్వాత ఇంకా మా అబ్బాయికి ఇక్కడ మేడ్చర్ లో సీట్ వచ్చిందని ఇక్కడ కొంపెలు షిఫ్ట్ అయిపోయి ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేశాను అనమాట. మాతా ఓల్డేజ్ హోమ్ 11 సంవత్సరాలు అయింది అనమాట. 2013 డిసెంబర్ లో స్టార్ట్ చేశాను అనమాట. 11 సంవత్సరాలు అవుతే కొంపెల్లో 4 సంవత్సరాలు ఉన్నా బిల్డింగ్ వేరే వాళ్ళకి అమ్మేయడంతో మళ్ళీ ఇంకో 2 బిల్డింగ్లు మారాం. తర్వాత ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అయింది అనమాట బహదూర్పల్లి వచ్చి. ఇది కింద ఉన్నప్పుడు మొత్తం కింద పైన 11 సంవత్సరాల క్రితం సినిమాలు తీసి సినిమాల్లో లైట్ మెన్ గా పనిచేసి ఆ తర్వాత స్వయంగా మీరు బిజినెస్ ఏర్పాటు చేసుకొని తక్కువ ఎందుకు అసలు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని ఎందుకు కోరిక ఉంటుంది? ఓల్డేజ్ హోమ్ పెట్టాలి నా కోరిక ఎప్పటికైనా చచ్చిపోయే లోపల. ఏంటంటే మన కోసం కాకుండా మన 10 మంది కోసం బతకాలి అన్న చిన్న కాన్సెప్ట్తో ఓ మంచి పని చేయాలని దీన్ని ఎన్నుకున్నాను. కాలం గడిచిపోతుంది కదా, ఉన్న కోరికను తీర్చుకోవాలని ఇంకా దీన్ని ఎన్నుకుని స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇక్కడ కింద అంటే వేరే వాళ్ళని అడిగిన, అడిగితే ఈయన పాపం అక్కడక్కడ చాలా ప్లేస్లు మారి మారి ఇక్కడికి వచ్చి ఈ రెంటెడ్ హోమ్ లో వీళ్ళకి సేవ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు ఇన్ని మారాల్సి వచ్చింది అసలు? స్టార్టింగ్ నేను మధ్యతరగతి మనిషిని, ఇలా రెంట్కి నడుపుతున్నావు, వేరే చోట ఫస్ట్ లో కొంపెలు ఉండవు అది భార్యం, తర్వాత వేరే చోట మారు వాళ్ళు ప్రాబ్లం అంటే ముసలి చనిపోతూ ఉంటారు, ఖాళీ చేయమంటారు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ బాగానే ఉండేది కానివ్వండి, తర్వాత ఈ ఓనర్లు దుబాయ్లు ఉంటారు అన్నమాట, వాళ్ళు రావడంతో
వాళ్ళేమో కిందకు వచ్చారు, మేము మమ్మల్ని పైకి మార్చారు. అసలు ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఈ ముసలి మెట్లు దిగలేక ఎక్కలేక బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. సో అంటే నిజానికి సత్యనారాయణ రాజు గారు కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, కానీ చనిపోయే వరకు చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి. కలెక్టర్ అవ్వాలి, లేదంటే ఎమ్మెల్యే కావాలి, ఆఖరికి వార్డు మెంబర్ అన్న కావాలి, ఏదేదో కావాలనే కలలు కంటుంటాం. కానీ కొంతమందికి సేవ చేయాలనే దృక్పథం చిన్నతనం నుంచి అలవాటు అవుతుంది. సో చనిపోయే వరకు ఒక్కసారైనా ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసి కొంతమందికి సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడమే తడవుగా కొంత ఉన్న కొడుకు చేతికి అందిండు. సో వెంటనే సేవ చేయాలనే ఒక ఆలోచన రాజుగారికి వచ్చింది. అయితే ఈ మధ్యలో జరిగిన అనేక మంది, చాలా మంది వృద్ధులు ఇంట్లో ఉంటున్నారంటే ఓనర్లు అస్సలు ఊరుకోరు. అందులో ఆశ్రమాలు నిర్వహించే వారంటే అనేక మంది వచ్చినప్పుడు అనారోగ్యాలతో చనిపోయినప్పుడు కూడా కర్మకాండలు వీరే చేస్తుంటారు. సో అలాంటి సంఘటనలు చూసినప్పుడు వీళ్ళకు ఇల్లు ఇవ్వాలంటే కూడా చాలా భయపడతారు. ప్రస్తుతం కూడా ఈ ఇల్లు ఇచ్చిన అతను దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు కింద ఉన్న వాళ్ళని పైకి పంపించడంతో నిజానికి వీరికి సమస్య ఏర్పడింది అంటున్నారు. అంటే వీరంతా కిందికి ఎక్కాలి దిగాలి అంటే మెట్ల మించి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు రాజుగారు. అయితే ఇప్పుడున్న ఈ ఓనర్లు మీకు సహకరిస్తున్నారా? అంటే మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగానే ఉందండి, కానీ మాకు ఇబ్బంది అవుతుంది అనమాట. వేరే చోటుకి వెళ్తే మళ్ళీ దీన్ని మళ్ళీ మార్చాలి అని. ఇంకా ఇలాగే ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు మన దగ్గర? ప్రజెంట్ 6 ఉన్నారు అన్నమాట. 20 ఎంత మందితో స్టార్ట్ చేశారు మీరు ఫస్ట్? స్టార్టింగ్ ఎవరైనా ఒకరితోనే స్టార్ట్ చేస్తారు కదా ఓల్డేజ్. అలాగే ఇప్పుడు 20 ఉండేవారు, 20-25 దాకా ఉండేవారు. ఇక్కడ కూడా ఉండేవారు, కింద పైన కలిపి 20 ఉండేవారు అనమాట. పైకి మార్చడంతో కొంచెం జనం తగ్గిపోయారు. హైదరాబాద్ లో కిరాయిలు ఎక్కువ ఉంటాయి కదండి, ఎట్లా మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు అసలు? వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు, వాళ్ళ పిల్లలు డబ్బులు కడతారు. నా సేవా దృక్పథం కొంతమంది ఫ్రీగా పెట్టుకుంటాను. 11 మెట్టి కూడా సగం మంది దగ్గరే డబ్బులు తీసుకున్నాను, సగం మంది ఫ్రీగా పెడతాను. అది నాకు కాన్సెప్ట్. ప్రతిరోజు ఫుడ్ ఎలా అరేంజ్ చేస్తారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, రోజు ఒక ఐటమ్, మధ్యాహ్నం లంచ్, 3 రకాల కర్రీస్, పప్పు, రసం, అలా వేయడం. మళ్ళీ 4 స్నాక్స్, చాయ్, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ 7:30. రాజుగారు అయితే వీళ్ళకు ప్రతిరోజు మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారా? ఇస్తామండి. రోజు ఒక రకం టిఫిన్ అనమాట, డైలీ మధ్యాహ్నం 12 భోజనంలో 3 రకాలు ఉంటాయి ఐటమ్స్. మళ్ళీ 4 స్నాక్స్, చాయ్ ఉంటుంది. మళ్ళీ నైట్ 7:30 డిన్నర్, చపాతి తింటే చపాతి. సరే చూద్దామా మీరు ఏం లంచ్ పెట్టారు ఈ రోజు, చూద్దామా? జనరల్ గా వృద్ధాశ్రమాలు, ఈ ఆశ్రమాలు అనగానే వాళ్ళకి ఏదో రేషన్ బియ్యము, లేదంటే ఏదో ఒక కర్రీ పెట్టి, లేదంటే పచ్చళ్ళు పెట్టి వాళ్ళని ఏదో చేస్తారనే ఒక అపోహ ఉంటది. కానీ మాత వృద్ధాశ్రమంలో ప్రతిరోజు కూడా 3 రకాల కర్రీస్, అలాగే పెరుగు, ఇలా ఫుడ్ ఏర్పాటు చేశారంట రాజుగారు. ఈ రోజు మధ్యాహ్నం ఏంటి స్పెషల్? అసలు మీకు పాలకూర పప్పు అండి, పాలకూర పప్పు, క్యారెట్ వేపుడు, ఓకే, మజ్జిగ పులుసు పెట్టాం, ఓకే, పెరుగు, రైస్. అచ్చా ఇవేం రేషన్ బియ్యం ఏం కాదు కదా? సన్న బియ్యం, సన్న బియ్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. అవునవునులే, వృద్ధులు కదా కొంత. అయితే చూడొచ్చు మనం మంచిగా బాస్మతి రైస్ తోటి రైస్, ఇది మామూలు రైస్, సన్న రైసే. అదే విధంగా క్యారెట్ ఫ్రై, ఈరోజు క్యారెట్ ఫ్రై, పాలకూర పప్పు, చారు, అదే విధంగా పెరుగు. సో ఇట్లా మెను కూడా, అంటే మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కామండి, చేసేదే సేవ కదా. సేవలో ఎక్కడ కూడా కొంత కూడా వెనక్కి పోవద్దు అనే ఉద్దేశంతో ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా పెడతామని చెప్తున్నారు రాజుగారు. మీరు వీరితోనే తింటారా? తింటామండి, ఇక్కడే తింటాను. అంటే ఇల్లు వేరే, ప్రతినారులు ఉంటాం. నేను మార్నింగ్ వచ్చేస్తాను అనమాట, ఇక్కడికి వచ్చి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ వెళ్తాను అనమాట. చివరిగా అంటే ఒక విషయం చెప్పండి, మరి ఇప్పుడు దీని నిర్వహణ అంత భారం అవుతుంది, గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మీకు? గవర్నమెంట్ సపోర్ట్ ఏమి లేదండి, లేదు. పోలీసులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి వదిలి పెడతారని విన్నా, నిజమేనా? అవును, చాలా మంది తీసుకొస్తారు. దగ్గరగా మీ ఆశ్రమం పెట్టిన కానీ ఇప్పుడు 20 దాకా వచ్చారు. 20 4 చనిపోయారు కూడా నా దగ్గర. ఆ చనిపోతే కర్మకాండలు కూడా నేనే చేశాను. వారి కర్మకాండలు కూడా, వారి అంటే కుటుంబ సభ్యులు ఎవరో తెలియదు. జనరల్గా కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళు కూడా రారని తెలుసు కొంతమంది. చాలా మంది ఆ చనిపోతే వాళ్ళే చేస్తారులే అనే వాళ్ళు ఉంటారు. అలాంటివి ఏమన్నా మీకు ఎదురుపడ్డాయి? ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, ఒక ఆవిడ ఉంది, కూతురు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఏమో రాలే, పిల్లలు రీసెంట్ గా పెళ్లి చేసుకుని వాళ్ళు రాలేకపోతే ఆవిడ నేను మేమే చేసామన్నమాట. పిల్లలు ఉన్నా చూడండి, నిజంగా మనం అనుకుంటాం ఏంది ఆశ్రమాలు ఈ శ్రమాలు అని, కానీ పిల్లలు ఉన్నారు. ఎవరు లేకుండా ఉంటే అది వేరు విషయం. అమెరికాలో పిల్లలు వెల్ సెటిల్డ్, అక్కడే ఉన్నారు. చనిపోతే ఇక్కడికి రావడానికి కుదరలే, ఇతనే మొత్తం కూడా చేసినామని చెప్తున్నారు రాజుగారు. ఇప్పుడు
అదే మీరు అక్కడికి వెళ్ళిరు, వాళ్ళు లేకుండా మీరే కర్మకాండలు చేశారు. దానికోసం నేనే చేసి ఆవిడ నన్ను కొడుకుగానే భావించుకుందే అని చేత తల్లిగా భావించారు కనుక అన్ని కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి? అదే మాకు ఏంటంటే ఈ అద్దెలు కట్టలేకపోతున్నాం, చాలా భారం అవుతుంది. 11 సంవత్సరం పెట్టి ఎవరైనా స్థలం దానిస్తే ఏమైనా చిన్న జాగా అందులో నిర్మించి మొత్తం ఫ్రీ సర్వీస్ చేద్దాం అని నా కోరిక అన్నమాట. అంటే ఎవరైనా చిన్న జాగా ఈ కిరాయిలు కట్టడం, దీని మెయింటెనెన్స్లు, కరెంటు బిల్లులు ఇవన్నీ చాలా భారం అవుతున్నాయి. ఎవరైనా చిన్న ఆ ప్లేస్ కనుక ఇస్తే అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకునేందుకు తనకు ఆ వనరులు ఉన్నాయి. సో ఎవరైనా చిన్న దాతలు ముందుకొచ్చి ఆ ప్లేస్ ఒకటి ఇస్తే ఇంకా మంచిగా ఉచితంగా, అంటే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులను చూడలేని వాళ్ళు, వాళ్ళు టైం కుదరక చూడలేని వాళ్ళు కూడా ఇక్కడ కొంత అమౌంట్ పే చేసి కూడా తల్లిదండ్రులను ఇక్కడ ఉంచుతున్న పరిస్థితి. కానీ రాబో రోజుల్లో మొత్తం ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చేయాలనే ఒక కోరిక ఉంది. దానికి చిన్న ప్లేస్ ఒకటి ఆ రిక్వైర్మెంట్ ఉందని కూడా చెప్తున్నారు. ఎవరైనా మనసున్న మహారాజులు ముందుకొస్తే ఇలాంటి ఎంతో మంది తల్లిదండ్రులను, వీళ్ళు వృద్ధులు అనలేము ఇప్పుడు, ఎందుకంటే వీరంతా కూడా తల్లిదండ్రులే, ఈ తల్లులకు తండ్రులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని రాజుగారు కోరుతున్నారు. అయితే ఇక్కడున్న వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఇందులో ఆశ్రమంలో నిజంగానే మంచిగా చూసుకుంటారా, వీళ్ళకు ఇచ్చే ఫుడ్ మంచిగా ఇస్తారా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆత్రేయపురం. అది ఆత్రేయపురం, ఎందుకు ఆత్రేయపురం నుంచి హైదరాబాద్ కు వచ్చి ఆశ్రమంలో ఉంటున్నారు? మాకు తెలిసిన అతను తనకు ఫుడ్ బాగుంటుంది అని చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఉన్నారా? కుటుంబం ఉందా? కుటుంబం లేదు, మా మిస్సెస్ లేదు, పోయేది నేను ఒక్కడనే ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగుంటుంది కదా అని ఇక్కడ నేను చూసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ అన్ని విధాలు బాగుంటుంది, నేను చూసుకుంటాను నన్ను. తర్వాత మామూలుగా ఫుడ్ మాత్రం ఇంకా అన్ని రకాలుగా ఏ విధమైన లోట్లు లేకుండా ఏది కావస్తే అది వద్దన్నా సరే మా పెడతా ఉంటాడు అనమాట. నాన్ వెజ్ 2 వారానికి 2 రోజులు నాన్ వెజ్ ఉంటుంది, పీతలు రొయ్యలు ఇవన్నీ కూడా వండి పెడతాడు మాకు. ఆత్రేయపురం రుచులను ఇక్కడే చూపిస్తాడు మీకు? ఇక్కడే చూపిస్తాడు, చాలా బాగా చూసుకుంటాడు. నా చేత నేను ఇక్కడ ఇక్కడే ఉండిపోవాలి, ఎన్నాళ్ళు నాకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎప్పటిదాకున్నా ఇక ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. చాలా బాగా చూసుకుంటాడు అందరినీ కూడా, నన్నే కాదు అందరినీ కూడా. పొద్దున్నే వచ్చి టిఫిన్ చేశారా అన్ని చేసి దగ్గరుండి పెట్టి అతనే దగ్గరుండి పెడతాడు. మళ్ళీ పైగా కంచాల్లో అన్ని రకాలు పెట్టి అతని చేత మీదగానే పెట్టాలి, అలాగే అయితే తృప్తి అతనికి. మాత్రమే పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి మోసి అలా చేసామనుకుంటాడు. అతని చేతితోటే మొత్తం అందరికీ పెట్టి మళ్ళీ తర్వాత అది వేసుకోండి ఇది వేసుకోండి, కాస్త ఆవకాయ వేసుకుంటారా, చట్నీ వేసుకుంటారా, ఇలా అడిగి మరీ మరీ వడ్డిస్తూ ఉంటాడు అనమాట. కన్న కొడుకు దగ్గర ఉన్నట్టు దగ్గరికి అంటే ఎక్కువగా చూస్తాడు అనమాట. ఎక్కువగా చూస్తాడు, చాలా బాగుంటుందని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, చాలా బాగుంటుంది అన్ని రకాలని. ఇలాగే ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి, ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని. సో ఇట్లా ఇక్కడ ఇంకొంతమంది కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అంటే నిజంగా వీళ్ళనేదో ఇంటర్వ్యూ చేస్తున్నామని కాదు, కానీ నిజంగా కొడుకులు బిడ్డలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఇట్లా ఆశ్రమాల్లో ఉంటున్నారు. ఆశ్రమాలలో నిజంగానే ఆనందం ఉంటుందా అనేది ఒకసారి తెలుపడమే సుమన్ టీవీ ఇక్కడ తీసుకొస్తున్న మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం. నిజంగా సార్ మీరు ఎక్కడ సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యనారాయణరాజన్. నా పేరు కూడా సత్యనారాయణ. ఆయన పేరు సత్యనారాయణరాజే, మీ పేరు సత్యనారాయణరాజే. చాలా నవ్వుకుంటున్నారు, ఇక్కడ మంచిగుందా? చాలా బాగుంటుందండి. నేను 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాను ఇక్కడ. 4 ఏళ్ళు? 4 ఏళ్ళు. ఎక్కడ మీరు ప్రాపర్? ఎక్కడ సార్? ఇక్కడ హైదరాబాద్ లోనే వచ్చి 50 ఏళ్ళు అయిందండి. రకరకాల ఉన్నాయి, ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. కుటుంబం ఉందా? పిల్లలు, భార్య ఉన్నాయి? బయట పెట్టి అది సంగతి. పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలియదు. ఒకే కొడుకు అయినా కూడా గెట్ అవుట్ అది అది అంటే నేను హ్యాపీగానే ఉన్నాను కదా, మీకు కూడా కనిపిస్తున్నాను కదా. ఇంత హ్యాపీగా ఉంటారు అనుకోలేదు నేను ఆశ్రమంలో. ఎవరైనా మీరు ఇంత పడుకొని ఉన్న ఒక కొడుకు పట్టించుకోక తిరిగానండి. ఏం చేసేది మీరు అంతకుముందు? మెడికల్లో ఉండే ఉండండి. కొద్దించుకుంటుగా అది ఉద్దేశం జనాలు అయింది. అక్కడనే ఉండడం తోటి ఇళ్ళకి ఆశ్రమాలకి ఉండడం. నేను 4-5 ఆశ్రమాలు కూడా ఇక్కడ ఓల్డేజ్ కూడా చూసాను. ఫుడ్ అది ఇక్కడ పెట్టినట్టుగా ఎక్కడ పెట్టనండి, సొంత వాళ్ళగా చూసుకుంటారు అని ఎవరో చెప్పుకుంటారు కదా మీకు. అలాగే ఇక్కడ అంతకంటే ఎక్కువగానే ఉంటుంది ట్రీట్మెంట్, సొంత వాళ్ళగా చూసుకుంటాడు ఆయన. మీ నవ్వు చూస్తే నాకు అర్థమైపోయింది లేండి, ఇంత ఆనందంగా ఆశ్రమంలో మీరు బెడ్ మీద పడుకొని కూడా ఇంత ఆనందంగా ఉన్నారంటే ఇంకా ఆ మాత్రం అర్థం. నేనేదో కొద్దిగా
అవి చూస్తూ ఉంటాను నెట్ లో వస్తుంది. 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఎవరు ఎవరు పే చేశారా పేలు చేయలేదా అని వీళ్ళకో ట్రీట్మెంట్ వాళ్ళకో ట్రీట్మెంట్ ఉండదు. అందులోనే డైలీ ఏంటి ఎలా ఉన్నారు అది ఇది అని చాలా ఇదిగా అడుగుతారు. ఆయన పోయేదండి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని నాన్ వెజిటేరియన్ ఏంటి వెజిటేరియన్ ఏంటి అన్నీ ఉంటుంది. అందరికీ పీతలు పెడుతున్నారు అని చెప్తున్నారు. వీడు అలాగ ట్రీట్మెంట్ ఏం బాగోడు వీడికి ఒకలా చూడాలి వీడిని ఎలా పంపించాలి పే చేయనివ్వండి అని ఉండదు. అది సార్. సో చూశారు కదా కుటుంబంలో ఉన్న ఒక కొడుకు ఎక్కడుండో తెలియదు తండ్రిని వదిలేసిండు. ఆశ్రమంలో కూడా కొడుకు దగ్గర ఉన్న ఇంత నవ్వుకోనేమో అని చెప్తున్నాడు ఆయన ఆయన నోటితోటి. అనేక ఓల్డేజ్ హోములు తిరిగి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో అనుభవం ఉంది అనేక విషయాలలో, కానీ పట్టించుకునేటోళ్ళు లేకపోవడంతో ఇలాంటి ఆశ్రమాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి వారికి అండగా ఉంటున్న సత్యనారాయణ రాజు గారు నిజంగా గ్రేట్. ఎందుకంటే ఇక్కడ తానే చేత్తో అన్నం తినిపిస్తూ వాళ్లకు ప్లేట్లో మొత్తం కూడా చెప్తున్నారు కదా కంచంలో మాకు ప్రతి ఐటెం పెట్టి మేము తిన్నదాకా ఇక్కడుండి తినాలని ఫోర్స్ చేసే, అంటే ఇంట్లో ఉంటే మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు ఏమడుగుతారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం అడిగే ఒక వ్యక్తి ఉండనే ఆనందం వారి ముఖాల్లో కనిపిస్తుంది. మరొకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపల మరొక అతను కూడా ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు ఎన్ని పేరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి ఎక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? 15 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఏం చేసేది అంతకు ముందు? ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్? మరి ఉందా కుటుంబం? ఉందా? ముగ్గురు బిడ్డలు. ముగ్గురు బిడ్డలు ఎవరు పట్టించుకోరా? ఓళ్ళు ఓళ్ళు దగ్గరికి పోను, ఇన్న అలవాటు అయిపోయింది, ఇక్కడనే ఉంటా. నువ్వు గోవా వాళ్ళు తీసుకెళ్లరా? అన్నాళ్ళు రారు, అచ్చిన నేను పోను. అల్లుళ్ళు మనోళ్ళు గారు కదా, బిడ్డలు మనోళ్ళు కానీ అల్లుళ్ళు గారు కదా, అందుకోసమే ఇక్కడనే ఉంటాను. మరి మంచిగుందా ఇక్కడ? నన్ను మంచిగా చూస్తాడు. మా జ్వరం వచ్చినా ఏదొచ్చినా కోలుకుంటాడు, చూపిస్తాడు, కూడు మంచిగా పెడతాడు. కూడు బాగుంటుందా? బాగుంటుంది. సాయంత్రం చాయ్ పోసాడా? ఇంత చాయ్ చాయ్ ఉంటుంది. మంచిగా ఉంటుంది అయితే మంచిగా ఉంటుంది. సో అంటే ఇట్లా ఒక్కొక్కరిని మాట్లాడుతుంటే 10 సంవత్సరాల నుంచి ఒకే ఆశ్రమంలో ఉండడం అంటే మామూలు మాటలు కాదు. ముగ్గురు బిడ్డలు, బిడ్డలు నా వాళ్ళు కానీ అల్లుళ్ళు నా వాళ్ళు కాదు కదా అంటున్న పరిస్థితి. సో ఇట్లాంటి అనేక మందిని చేరదీస్తూ అనేక మందికి షెల్టర్ ఇస్తూ వారికి భోజనం పెడుతూ ఒక కుటుంబ సభ్యునిలా ఉంటున్న సత్యనారాయణ రాజు గారు నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ అతనికి. ఎందుకంటే ఇంతమంది వృద్ధులను ఒక్కరుంటేనే ఇంట్లో సేవ చేయడం చాలా కష్టమవుతుంది, కానీ ఇలాంటి వారిని ఇంతమందిని పెట్టుకొని వీరికి సేవ చేస్తూ అదేవిధంగా వీరు ఎవరైనా చనిపోతే వారికి కర్మకాండలు చేయడం అనేది గొప్ప విషయం. సో ఇట్లా ఈ ఆశ్రమాన్ని నడిపిస్తూ ఒక్కటే చిన్న కోరిక తనకి ఏంటంటే జీవితంలో ఉచితంగా అనేక మందికి సేవ చేయాలి, అనేక మందికి ఇంకా ఇలా వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో, వారందరినీ అక్కున చేర్చుకొని వారికి ఉచితంగా సర్వీస్ చేయాలి, ఉచితంగా వారికి భోజనం పెట్టాలి, చివరి రోజుల్లో వారిని వారి కళ్ళల్లో ఆనందం చూడాలి. సో అందుకోసం అని ఈ కిరాయిలు కడుతూ ఇలా ఇంత పెద్ద బిల్డింగులు కిరాయిలు తీసుకొని దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఒక చిన్న జాగ ఎవరైనా ఇస్తే అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తన జీవితం కూడా ఈ వృద్ధులతోటే గడిపేయాలనే కోరిక రాజు గారికి ఉంది. సో ఆయన ఆశ్రమం వర్ధిల్లాలి అని, అంటే వాస్తవంగా తల్లిదండ్రులను వదిలేయాలని కోరుకోవట్లేము, అలాంటి వదిలేసిన వారిని ఇక్కడ అక్కున చేర్చుకొని మరింత అభివృద్ధి చెందాలి, అదేవిధంగా అనేక మందికి షెల్టర్ కల్పించాలనేది మా ఉద్దేశం.